మన సిఐ గారు పాపం కొత్తగా వచ్చాడు హేమారావు గారు, పాపం అతి ఉత్సాహంతో పాపం ఏదో ఎమ్మెల్యే గారికి సేవ, పాపం నేను సేవ చేయాలా, ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేయాలన్న ఆలోచనతో బారులోకి వచ్చి బారులో ఉన్న 4 కేసులు ముందు తీసుకోబోయి ఆ ముందేదో బెల్ట్లో ఉన్నట్టు ఆడబెట్టించి దాన్ని ఏదో బెల్ట్లు అమ్ముతున్నట్టు కేసు పెట్టించారు. పాపం ఆడావుడిగా ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసేసాడు. సీసీ ఫుటేజీ ఉంది బార్లో, ఆడావుడిగా పోయి ఆ సీసీ ఫుటేజ్ తీసేసి ఆ డిస్క్ కూడా తీసేసాడు. ఆయన తెలియదు పాపం నేను అంతకుముందే దాన్ని పెన్డ్రైవ్లోకి ఎక్కించుకోకుండా, పాపం అతను తెలియదేమో. బారులోకి ఒక సిఐ కానీ ఎస్ఐ కానీ వచ్చే పనే లేదు, లోకల్ పోలీసు రాకూడదు. నువ్వు వచ్చింది కాక బారులోంచి కేసులు ఎత్తుకోబోయింది కాక నా మీద అదే కేసులు తీసుకోబోయిన కేసులే నా మీద కేసులు పెట్టించి నువ్వు పెట్టించావంటే ఎంత నీచు. ఒకవేళ చేయొచ్చు ఎవరికైనా కూడా, కాదని చెప్పట్లా, ఒకవేళ ఎమ్మెల్యే రూలింగ్ అన్నీ ఉన్నాయి, ఎంత నీచమా. ఏమైనా నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా రేపు సోమవారం రోజు హైకోర్టులో వేస్తా, నిన్ను హైకోర్టు తిప్పి తీరతా, నిన్ను ఇబ్బందులు పెట్టి కూడా చేస్తా. దీంట్లో ఎలాంటి మార్పు లేదు, ఎక్కడా భయపడేలేదు. ఇప్పుడే ఫోన్ చేశాడు, ఏదో ఈ ప్రాన్సర్ నోట్లు మళ్ళీ ఒక జగనన్న చెప్దామనే దాని మీద ఒక 3 ప్రాన్సర్ నోట్లు పెట్టారు, నువ్వు స్టేషన్కి రావాలా. వస్తా, నాకేం భయం లే, నేనేం స్టేషన్కి వస్తా. ఇంక 2 కేసులు పెడతాము. పాపం ఏదో ఆశపడుతున్నాడు, పీడీ యాక్ట్ పెట్టాలంట, రౌడీ షీట్ ఓపెన్ చేయాలంట. నేను యాడ రౌడీజం చేశాను, నేను యాడ ఏం చేశాను, యాడ దౌర్జన్యాలు చేశాను. అంటే ఇంక న్యాయం ఏమి లే, నువ్వే చట్టం, నువ్వే న్యాయం, నువ్వేనా మొత్తం. ప్రతి ఒక్కరికి న్యాయం అనేది ఒకటి ఉండదు, చట్టం అనేది ఒకటి ఉంది, అన్నీ జరుగుతాయి. కాకపోతే నువ్వు ఒక మిగిలి ముందు పెడతావు, నేను వెనక దాని గురించి జరిగే పరిహారాలన్నీ నేను చేయగలను. ఎవడు నేననే కాదు, ఎవరైనా ఎవరికి ఒక హైకోర్టు అనేది ఉంది, అన్నిటికీ అందరికీ సంబంధించిన న్యాయ వ్యవస్థ ఉంది. అన్ని న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్తా, అన్ని విధాలుగా కూడా నేను ఏ విధంగా న్యాయం ఉందో అన్నిటి విధాలుగా న్యాయం చేసేటట్టు నేను చేస్తాను. సిఐ గారు మీరు ఏమి తొందరపడద్దు, మీరు పాప మీద ఆతృత పడుతుంటారు, ఇంకా 2 కేసులు పెట్టాలని. ఇంక 2 కాదు, 4 కేసులు పెట్టు, నేను రెడీ, నేను వస్తాను కూడా. పెట్టుకో కేసులు, కానీ ఈ ఎలక్షన్ అయిపోయిన దాకా పెట్టాలని నువ్వు ఏదో తాపత్రయపడుతున్నావు, ఆ తాపత్రయం కూడా తీర్చుకో. నేను కూడా చట్టపరంగానే పోతా, నేనేమి వ్యతిరేకించో, ఇంకో రకంగానో అయితే నేను పోను. చట్టంలో ఎన్ని విధాల న్యాయం జరగాలో అన్ని విధాలా నేను పోతా. మీ మీద ఎన్ని రకరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటా. నాకు తెలుసు, నేను 25-26 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి ఏదో ఉంది పెన్ను ఉందని చెప్పి ఆమాన్య కేసులు పెట్టేసి సారాయి కేసులు పెట్టేది ఏందా ఇది. ఏమన్నా నేను అనామకున్నా? 26 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, మా అమ్మ ఇక్కడ సర్పంచి, భార్య జడ్పీటీసీ, మాజీ ఒవేరు బ్యాంక్ చైర్మన్, నేను ఇంత చీటింగా నేను